లతా ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన ఫ్రై ఆనియన్స్ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ ఆనియన్స్ కట్ చేసి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయగానే నూనె బాగా నురగ వస్తుంది. మెల్లగా మెల్లగా నురగ తగ్గుతూ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతూ ఉంటాయి. మీరు చూస్తున్న విధంగా ఇలా స్పూన్తో ఎప్పుడు కలుపుకుంటూ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది, అందుకని స్పూన్తో కలుపుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా నెమ్మది నెమ్మదిగా రంగు మారుతూ వస్తాయి. ఇవి బిర్యానీలోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కొద్దిగా కొద్దిగా రంగు మారుతూ వస్తాయి. స్పూన్తో కలపడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మళ్ళీ మిగిలిన ఉల్లిపాయల్ని కూడా ఇలాగే వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. వీటికి ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా తరుగుతే చూడ్డానికి చాలా బాగా కనిపిస్తాయి. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఫ్రై ఆనియన్స్ రెడీ. ఇది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ లాంటి వాటిలో అన్నింటికీ పనిచేస్తుంది. వీటితో చాలా టేస్ట్ వస్తుంది. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.